मेगास्टार चिरंजीवी गारु नटिस्तुन्न ताजा चित्रं वाल्तेरु वीरय्य बाबी दर्शकत्वंलो रूपोंदुतुन्न ई मूवीपै भारी अंचनालु नेलकोनि उन्नायि। चाला रोजुल तर्वात ई मूवीतो चिरुनु पक्का मास अवतारलो चूपिंचबोतुन्नारु डैरेक्टर बाबी। इप्पटिके ई मूवी नुंचि रिलीज अयिन पोस्टर्स टैटिल टीजर्कु अदिरिपोयि रेस्पान्स वच्चिंदि। ఇక ఇటీవల బాస్ పార్టీ పేరుతో రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది। ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్రనేట్ ప్లాన్ చేస్తోంది। ఈ టీజర్ కూడా ఓవర్ మాస్ గా ఉండే విధంగా కట్ చేస్తున్నారుట। ఈ మూవీలో మాస్ రాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే। దాంతో టీజర్ లో అటు మెగాస్టార్ అభిమానులకు ఇటు మాస్ రాజా అభిమానులకు అలరించే విధంగా టీజర్ రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది। గతంలో చిరంజీవి గారు అన్నయ్య మూవీలో మెగాస్టార్ తమ్ముడిగా నటించిన రవితేజ మళ్ళీ ఎన్నాళ్ళకు చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు। దాంతో ఇద్దరు మాస్ క్రాకర్స్ చేసే రచ్చ ఎలా ఉంటుందో అని అమ్మాలు కేర్స్ తో ఎదురు చూస్తూ ఉన్నారు। ఇక వాల్తేరు వీరయ్య మూవీని వచ్చేది సంక్రాంతి కానుగా రిలీజ్ చేయనట్లు చిత్రనేట్ అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే। ఇక రిలీజ్ డేట్ రావడంతో ఇండస్ట్రీలో అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు। అభిమానులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూడా। మరోవైపు ఈ వాల్తేరు వీరయ్య మూవీకి థియేటర్స్ ని తగ్గిస్తారనే వార్త కొన్ని రోజుల నుండి వైరల్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే। అయితే దీనిపై సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారు। తాజాగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గారు స్పందించారట। ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరో, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆకాశం అంత ఎత్తు ఉంటుంది। ఇక చిరంజీవి గారిని మాస్ అవతార్ లో చాలా రోజుల తర్వాత వాల్తేరు వీరయ్య మూవీలో చూశాను, గ్రేట్ అసలు। ఇక ఈ సినిమాకి థియేటర్స్ తగ్గిస్తున్నారని వార్త వస్తోంది। సంక్రాంతికి పెద్ద హీరోకి థియేటర్స్ తగ్గిస్తారా, అసలు మనుషులేనా మీరు, ముందు ఆ పని ఆపండి అంటారట ప్రకాష్ రాజ్ గారు। ఇక చిరంజీవి గారు ఈ మూవీ అయ్యాక భోలా శంకర్ షూటింగ్ లో బిజీ కారణ విషయం అందరికి తెలిసిందే।